అంటే ఇదేంటంటారు, ఈ రుబాబ్ మొత్తం, ఈ రుబాబ్ అనేది దీన్ని ఏమంటారు అంటే, ఒక మీడియాలో ఒక మనిషి గురించి చెప్తే నువ్వు ఎట్లా చెప్తావు, మా మనిషి గురించి నువ్వు ఎట్లా చెప్తావు, శ్రీకాంత్ రౌడీ షీటర్ అని నీకు తెలుసా అంటే, సరే మీరు ఫేక్ న్యూస్ అంటున్నారు కదా సార్, నిజాలు నిజాలు ఏంటి, ఏం జరిగిందో నాకు చెప్పండి అని అంటే వీళ్ళందరూ నా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో నుంచి ఒక పర్సన్ వచ్చేసి అతనికి తెలియక మేడం లేదు అబ్యూస్ గా మాట్లాడాడు. చెప్పండి, అబ్యూస్ ఎందుకు చేస్తున్నారు మీరు? మీరు అబ్యూస్ ఎవరు చేయలేదు మేడం. ఏమని అబ్యూస్ చేశారు మేడం? అదే అతను ఒక చెడ్డ పర్సన్ ఎట్లా మాట్లాడారు చెప్పండి, వాట్ ఇస్ ద సిచువేషన్ చెప్పండి. మీరు మా మీద అడగండి మేడం, మీరు అదే అడగండి. फर्स्ट ऑफ ऑल आप लोग यहाँ पे जो न्यूज़ पहले स्प्रेड किया गया है, राउडी शीटर है, लड़कियों को छेड़ते, स्टंट्स करते, वो सारा फेक है. ही वॉज अ डीसी ऑलरेडी, लाइक केसेस तो रहते हर किसी पे, आजकल कुछ भी छोटा भी चीज़ का तो पिटी केस डाल के बुक कर दो, तुम ड्रंक एंड ड्राइव में जाओ और कुछ भी जाओ. आप जैसा यहाँ पे ये जो न्यूज़ चैनल में इससे पहले जो भी स्प्रेड करे पूरा फेक है. जैसा कि गाड़ी उठा, जैसा कि गाड़ी उठा के व्हीलिंग वगैरह वो ये कर रहे थे बोलकर जैसा बोल रहे थे इससे पहले न्यूज़ में, एवरीथिंग इज़ फेक. ऐसा कुछ नहीं, इट वाज जस्ट एन एक्सीडेंट. और आज तक कहीं पे भी लेडीज़ का कुछ भी केस श्रीकांत के ऊपर नहीं है. आप कोई भी पीएस में जाकर देख सकते हैं, कहीं पे भी श्रीकांत के ऊपर लेडीज़ राउडी शीटर అంటున్నారు కదా, చనిపోయిన చనిపోయిన వెంటనే కూడా అతను జాబ్ లో కూడా కత్తి దొరికిందని చెప్తున్నారు, దానికి మీరేమంటారు? ఇట్ ఈస్ ఫర్ సేఫ్టీ మేడం, బికాస్ అంటే ఇప్పుడు ప్రపంచంలో అందరూ సేఫ్టీ కోసం కత్తులు పెట్టుకుని తిరుగుతున్నారా చెప్పండి? మీ సామాన్య జనాలు అందరూ ఉన్నారు కదా, మీరు నేను నేను చెప్పండి ఒక నిమిషం, ఇప్పుడు నువ్వు నేను ఇంకా అందరూ ఉన్నాం కదా, కత్తులు పెట్టుకొని తిరగడం అది లీగల్ అనుకుంటున్నారా మీరు? ఐ యాక్సెప్ట్ దట్ ఇట్ ఈస్ నాట్ ఎ లీగల్ థింగ్, బట్ ఫిర్ బి దేఖో ఉన్కా క్యా థా బోల్తో, ఇన్కో ఆల్రెడీ ఇస్సే పెహలే బి కాల్స్ ఆ రహే థే, ధమ్కియాన్ దే రహే థే, కహీన్ 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 సే ఉన్కో ధమ్కియా తో కహాన్ మిల్తా. ఒక సామాన్య ప్రజలకి ఇప్పుడు ఆయన సామాన్యుడు అంటే ఆయనకి ఎందుకు అన్ని ధమ్కీలు వస్తాయి? Jealous because he has a fame in Instagram, uska he's an Instagram influencer, to usko already matlab aaj ek jana aage badh raha to 10 jane piche khinchne wale rehte, jaisa unhe Instagram influencer hai, usko 30 ke Instagram pe followers hai, usko 40 ke, ha 44 wait something 40 to 50 ke beech mein jo followers hai na, usko dekh ke jal ke usse revenge lena cha rahe the, that is the only thing. Uske ilawa uska kuch bhi kisi se personal dispute, personal issue kisi se kuch bhi nahi hai, and aaj tak up to date he has never abused any lady till now. మీరు ఇంత మాట్లాడుతున్నారు, ఇప్పుడు అతను చాలా మంచోడు అని మీరు చెప్పడం కూడా జరుగుతుంది, మేము అంగీకరిస్తాం అది ఫేక్ అని మీరు చెప్తున్నారు. మరి నేను ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాను, అసలు నిజ నిజాలు ఏంటి అని అడిగే ప్రయత్నంలో మీరు అందరు నా మీద దాడి చేసే ప్రయత్నం చేశారా చేయలేదా? ఒప్పుకోండి, ఒప్పుకోండి. అతను నా మీద ఎంత అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడు అంటే, మీకు సమాజంలో మీరున్న సొసైటీలో ఒక మహిళ మీద మీరు దాడి చేస్తున్నారు, మరి దాడి ఎందుకు చేస్తున్నాం చెప్పండి? అతను బాధను ఉన్న అబ్బాయి కొంచెం బాధ అనిపించింది, మంచి అబ్బాయిని మీరు మొత్తం పేరు మొత్తం ఖరాబ్ చేసేస్తే ఎంతవరకు కరెక్ట్ మేడం? వాళ్ళు సొంతం మీరు చూడొచ్చు, అతని మీద ఫోకస్ చేయండి. అతను అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటా దాడికి ప్రయత్నిస్తున్నాడు అతను. చూస్తున్నారు కదా సుమారుగా 200 మంది ఇక్కడ ఉన్నారు, పూర్తిగా అసలు ఏం జరిగింది నిజ నిజాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నంలో తప్పు చేయాలి, అబ్నార్మల్ అని చెప్పాలి, ఇది ఒకటి అయిపోయింది ప్రపంచంలో అని చెప్పొచ్చు. అసలు చెప్పండి, అసలు ఏం జరిగింది? సరే మీరు చెప్పండి, ఇప్పుడు ఇంత చెప్తున్నారు కదా, శ్రీకాంత్ ఎటువంటి వాడు అంటే